వేస్తాం ఓటు. ఎందుకోసం వేస్తారు? అన్ని మంచిగా చేస్తుండు కదా, బియ్యం ఇచ్చిండు, పింఛన్ వేయించిండు, కళ్యాణ లక్ష్మి అన్ని చేసిండు కదా, ఆయనకే ఓటేస్తాం. ఎవరు కేసు గారు బాగా చేసినారు, పింఛన్ చేసిండు, అంతా చేసిండు సార్. పింఛన్ వస్తుందా? ఇప్పుడు ఎవరికి వేస్తున్నాం ఓటు? వీళ్ళకేస్తాం, కేసు గారికి వేస్తాం. మేము కూడా అల్లకే వేస్తాం. మంచిగా బియ్యం ఇస్తుండు, ముసలకు పింఛన్ ఇస్తుండే, పిల్లలకు పెళ్ళి అయిన వాళ్ళకు మంచి కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇస్తుండు, అల్లకే వేస్తాం మేము కూడా కేసీఆర్కే. ఇంకా 1000 రూపాయలు ఎక్కువ చేయమని ఆయనకే వేస్తాం, కేసీఆర్ గారికే వేస్తాం. ఆయనే మాకు బాగా చేసిండు, బియ్యం ఇప్పించిండు, 5-6 నెలల వస్తుంది, అదే తిని బతికినాం బిడ్డ. కేసీఆర్ గారికి ఇస్తా. నేను కూడా కేసీఆర్కే ఇస్తా. మాకు కూడా జీతాలు పెంచిండు, మాకు పింఛన్లు వచ్చినాయి, మంచిగానే పింఛన్లు కూడా పెంచిండు, బియ్యం ఇస్తుండు, మాకు కేసీఆర్ కిట్ కూడా ఇచ్చిండు సార్. అన్నీ సౌలతే ఉన్నది మాకు. కేసీఆర్కే ఇస్తా ఓటు. కేసీఆర్కే ఇస్తా, అన్ని మంచి పనులు చేసి బియ్యం పైసలు అన్ని ఇచ్చింది, మంచిగానే చేసి. ఇప్పుడు కేసీఆర్ ఉంది, మంచిగా ఉన్నది, అన్ని చేస్తున్నాడు కేసీఆర్. మంచి హాస్పిటల్స్ పెట్టినాడు, పెళ్ళి పథకం చేసిన అన్ని మంచిగా చేసినారు. కేసీఆర్కే వేస్తాం ఓటు, ఆయనకే వేస్తాం. మా టీఆర్ఎస్కే ఓటు. కేసీఆర్ అన్నీ చేశాడు అంటే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధువు, అన్ని పింఛన్స్ అందరు ఇస్తున్నారు కదా, మా అందుకే టీఆర్ఎస్కి ఓటు వేస్తున్నా. నాకు 15 నాకు ఇయ్యనే ఏమో, సరే చెప్తున్నా అందుకనే. కేసీఆర్కే అన్నీ బాగున్నాయి, కానీ ఒక లోన్ పైసలు గవర్నమెంట్ నుంచి తీసుకున్నాయి, అందరికి మంచిగా ఉంది. గ్రూప్ సంఘాలు వెన్నెల వెలుగు వస్తుంది. నెల నెల కడుతున్నాం, లాక్డౌన్ అయినా కానీ, లాక్డౌన్ అయినా కానీ కట్టాము, కట్టిండు. మళ్ళీ ఇంకా తీసుకోవాలి, తీసుకోవాలి. అన్ని బాగానే ఇస్తుండు, వాటర్ అన్ని బాగానే ఉన్నాయండి, పర్వాలేదు, మంచిగానే ఉంది. ఇప్పుడు ఫ్రీ వాటర్ అన్నాడు కదా, ఏమో ఇక బిల్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి.